గోరా ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం మూఢ విశ్వాసాలు అభివృద్ధికి ఆటంకం అనే అంశం గురించి తెలుసుకుందాం దేవుడు ఉంటే పాలస్తీనా ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న రక్తపాతాన్ని నరమేధాన్ని ఆపలేదు ఎందుకు తమ కుమారులు కొట్టుకుని చవడం దేవుడికి ఇష్టమా యుద్ధం జరగడంలో కానీ శాంతి స్థాపనలో కానీ దేవుడి ప్రమేయం ఉండదని తెలుసుకోవాలి దేవుడు లేదన్న సత్యాన్ని ప్రజలు తెలుసుకోలేనంతకాలం తమ సమస్యలు తామే పరిష్కరించుకోవాలని తెలుసుకోలేనంతకాలం మనుషుల్లో స్థాయి భేదాలు లేవు అందరిది ఒకే జాతి అని గ్రహించనంతకాలం కాలం ప్రపంచంలో ఏ నరమేధం జరుగుతూనే ఉంటుంది అందువల్ల మూఢనమ్మకాలను పాటించేవారిని ప్రచారం చేసేవారిని ఆయా మతాల సంబంధికులు నిర్దాక్షిణ్యంగా తమ తమ మతాల నుండి బహిష్కరించాలి అప్పుడు గాని మతాల మీద ప్రజలకు నమ్మకం కలగదు అప్పుడే అవి నిజమైన మతాలు అవుతాయి లేదా చిల్లర మతాలుగా మిగిలిపోతాయి ఆ పని చేయాల్సింది మన భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తిని నిలుపుకోవడానికే మరి మతాలే అంధవిశ్వాసాన్ని వ్యాప్తి చేస్తుంటే ఏం చేయాలి తప్పదు మతాలనే ఛదించాలి ఇంతకీ మతాలు ఎందుకు ఏర్పడ్డాయి అవి ఎవరి కోసం పనిచేస్తున్నాయో వాటి అంతరార్థం ఏమిటో చూడాలి పురుషుడు పురుషుడి కోసం ఏర్పాటు చేసుకున్నదే మతం వేర్వేరు మతాల్లో స్త్రీ పురుషులకు ఉన్న విలువ ఏ పాటిదో చూడాలి క్రైస్తవ ప్రకారం పురుషుడికి ఉన్న విలువలో స్త్రీ విలువ అరవై శాతమే అని లివిటికస్ ఇరవై ఏడు మూడు ఏడు చెబుతోంది ఇస్లాం ప్రకారం అంతకుముందే వివాహమైన స్త్రీలను పురుషులు పెళ్లి చేసుకోరాదు బానిసలైతేనో లేక యుద్ధంలో గెలుచుకున్న వారైతేనో చేసుకోవచ్చు హిందూ మతం ప్రకారం పురుషులు ఇరవై నాలుగు నుండి ముప్పై ఏళ్ల వయసులో ఎనిమిది నుండి పన్నెండు ఏళ్ళున్న బాలికల్ని పెళ్లి చేసుకోవాలని మనుస్మృతి చెబుతోంది జుడాయిజం స్త్రీ అనుభవిస్తూ ఆనందించాల్సిన ఒక తిత్తి జైన మతంలోని దిగంబర శాఖ ప్రకారం స్త్రీలు తమ తదుపరి జన్మలో పురుషుడిగా పుడితే గాని నిర్వాణ స్థాయికి చేరుకోరు మార్పులు చెందుతూ వచ్చిన ఒక బుద్ధశాఖ ప్రకారం భిక్షుల కన్నా స్త్రీ సన్యాసులకు నిబంధనలు ఎక్కువ జీవితంలో విఫలమైన పురుషులు తర్వాతి జన్మలో స్త్రీలుగా పుడతారు తమకు పనికొచ్చేది ఏది ఉన్నా వెంటనే దాన్ని తమ మతంలో విలీనం చేసుకోవడం బ్రాహ్మణిజానికి అలవాటు ఇది శతాబ్దాలుగా జరుగుతూ ఉన్న విషయమే బుద్ధుడి విగ్రహాలు మార్చి హిందూ దేవతా విగ్రహాలుగా మార్చుకోవడం లోగడ చూశాం ఇప్పుడు మరిన్ని కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయి అంబేద్కర్ రెండో భార్య సవిత బ్రాహ్మణ మహిళ కావడం వల్ల అంబేద్కర్ బ్రాహ్మణులకు ఇంటి అల్లుడు అని ఆయనను మేము తగు రీతిలో గౌరవించుకుంటూనే ఉంటామని తిరుపతి బ్రాహ్మణ సంఘం నాయకులు రాఘవన్ అజయ్ కుమార్ ప్రమీలమ్మల ఆధ్వర్యంలో తిరుపతి పట్టణంలో తొలిసారి అంబేద్కర్ నూట ఇరవై ఏడవ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు స్వార్థపరులైన కొందరు రాజకీయ నాయకులు అంబేద్కర్కు బ్రాహ్మణ సంఘాలకు మధ్య వివాదాలు సృష్టిస్తున్నారని అన్నారు అంబేద్కర్ పై చదువుల కోసం ఆనాడు ఓ బ్రాహ్మణుడు తన ఇంటిని అమ్మి ఆయన్ను విదేశాలకు పంపారని ఆ వ్యక్తిని అంబేద్కర్ గురువుగా భావించేవారని అన్నారు నిజమే కావచ్చు కానీ వైదిక హిందూ మతవాదులు మనువాదులు చేసిన దార్ష్టికం గురించి అంబేద్కర్ ఎన్నో రచనలు చేశారు ఎన్నో ప్రసంగాలు చేశారు చివరకు ఆయన హిందూ మతాన్ని వదిలి బౌద్ధం స్వీకరించారు బుద్ధుణ్ణి హిందూ మతంలో కలుపుకున్నట్లు దశావతారాల్లో ఒకడిగా చేసుకున్నట్లు ముస్లిం అయిన సాయిబాబాను హిందూ దేవుడిగా ఆరాధిస్తున్నట్లు రేపు అంబేద్కర్ను కూడా దేవుణ్ణి చేసే ప్రమాదం ఉంది మనిషిని మనిషిగా ఉండనివ్వండి స్వార్థ ప్రయోజనాల కోసం పొట్టకూటి కోసం ఎందుకు మనుషుల్ని దేవుళ్ళుగా చేస్తారు ఇక్కడ బ్రాహ్మణులని గురించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఏమన్నారంటే బ్రాహ్మణుడికి మతం వల్ల ఉపాధి లభిస్తుంది కాబట్టి అతను మతం గురించే గొప్పగా మాట్లాడతాడు దళితులకు రాజ్యాంగం వల్ల ఉపాధి లభిస్తుంది కాబట్టి వాళ్ళు రాజ్యాంగం గొప్పతనం గురించే మాట్లాడాలి మతం గొప్పతనం గురించి కాదు రాజ్యాంగాన్ని నమ్ముకుంటే నిన్ను చప్రాసి నుంచి రాష్ట్రపతిని చేస్తుంది ఒకవేళ దళితులు మతాన్ని నమ్ముకుంటే అది మళ్ళీ వాళ్ళని అంటరాన్ని వాళ్ళుగా శూద్రులుగా నిరక్షరాశిలుగా బానిసలుగా చేస్తుంది మనువాదుల వల్ల వారి కొమ్ము కాస్తున్న బహుజనుల వల్ల సమకాలీనంలో అనేక అనర్థాలు జరుగుతున్నాయి మనిషి కేంద్రంగా రాజ్యాంగం కేంద్రంగా నిర్ణయాలు ఆచరణలు ఉండి ఉంటే దేశంలో పరిస్థితి మరో రకంగా ఉండి ఉండేది స్వాతంత్ర్య సమరంలో ముందు నిలిచిన గాంధీజీయే మతం విషయంలో మనువాదులను అనుసరించాడు జస్టిస్ మార్కండేయ ఖర్జు గాంధీజీ గురించి చెప్పిన మాటల్లో యథార్థం ఎంత ఉందో విశ్లేషించుకోవాలి ఆయన ఈశ్వర్ అల్లా తీరేనాం అంటూ మత సామరస్యానికి పాటుపడ్డారే కానీ మతాన్ని నిరసించలేదు వైజ్ఞానిక అవగాహన గురించి మాట్లాడలేదు ఆ పని తర్వాత కాలంలో పండిట్ నెహ్రూ చేసుకుంటూ వచ్చారు మతం ఆధ్యాత్మిక సైన్సుల పరిధులేమిటో తెలుసుకోవడానికి ఇక్కడ ఒక దృశ్యం చూడాలి ఒక మతగురువు చిన్న గోచిగుడ్డ తప్ప మరేమీ లేకుండా ఉంటే దాదాపు నగ్నంగా కూర్చుని భక్తులకు మతం ఆధ్యాత్మిక దైవభక్తి కూర్చి బోధిస్తున్నాడు అయితే అతను కళ్ళజోడు పెట్టుకుని ఉన్నాడు మరి అది ఎందుకు తన ఆత్మశక్తితో ఎదురుగా కూర్చుని ఉన్న భక్తజనాన్ని చూడొచ్చు కదా మతం అతన్ని అనాగరికుణ్ణి చేసింది ఇక కళ్ళజోడు అంటే సైన్స్ అతనికి చూపునిచ్చింది మతం పిచ్చితో గుడ్డివారైన వారు కూడా సైన్స్పై ఆధారపడక తప్పలేదు ఎదురుగా ఉన్న మైకు కళ్లద్దాలు తీసేసి జనానికి ఏమైనా బోధించగలరా ఆలోచించుకోవాలి మతం గొప్పదా విజ్ఞాన శాస్త్రం గొప్పదా అనేది అర్థం చేసుకునేవాడికి విషయం చెప్పకుండానే అర్థమవుతుంది మతం ఆధారంగా అధికారంలో కొనసాగుతున్న నేటి కేంద్ర ప్రభుత్వ హయాంలో దేశంలో జరుగుతున్న దురాగతాలు ఎన్నని చెప్పగలం ఎటు చూస్తే అటు లెక్కలేనన్ని ఉన్నాయి రైల్వే రక్షణ దళానికి చెందిన ఒక కానిస్టేబుల్ కదులుతున్న రైల్లో ముగ్గురు ముస్లింలను కాల్చి చంపాడు మరో చోట ఒక ముస్లిం విద్యార్థిని వరుసగా క్లాసులోని తోటి విద్యార్థులంతా చంపపై కొట్టాలంటూ ముజఫర్నగర్లో ఒక స్కూల్ టీచర్ తన విద్యార్థులను ఆదేశించారు దేశవ్యాప్తంగా కాషాయ మోకలు ముస్లిం వ్యతిరేక ప్రసంగాలు చేయడం ముస్లింలపై దాడులకు దిగడం జరుగుతున్న నేపథ్యంలో బిదూరి విద్వేష ప్రసంగాలను కూడా చూడాల్సి ఉంది ముస్లింలను సమూలంగా నిర్మూలించాలంటూ ధర్మ సంసద్లు పిలుపునివ్వడం గోవులను అక్రమంగా రవాణా చేస్తున్నారని లేదా గొడ్డు మాంసాన్ని తీసుకెళ్తున్నారనే నెపంతో ముస్లింలను వేధించి కొట్టి చంపడం అనేది హర్యానా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిత్యం జరుగుతున్న విషయం దేశ ప్రజలు గమనిస్తున్నారు ప్రభుత్వం దేశంలో శాంతి భద్రతలను కాపాడటం అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు ఉగ్రవాదాన్ని యూరప్ దేశాల్లో టెర్రరిజం అని అంటారు ముస్లిం దేశాల్లో జీహాద్ అని అంటారు దాన్నే సమకాలీన భారతదేశంలో సనాతన ధర్మం అంటారని ఈ దేశ ప్రజలు నిర్వచించుకుంటున్నారు ప్రపంచంలో మతాల ప్రాబల్యం తగ్గుముఖంలో ఉంటే మన దేశంలో మాత్రం అధికారంలో ఉన్న ప్రభుత్వం మతమే దేశభక్తి అని చెబుతోంది క్రిస్టియానిటీని ప్రపంచంపై బలవంతంగా రుద్దిన ఇంగ్లాండ్లో ఇప్పుడు అదే క్రిస్టియానిటీ తగ్గుముఖం పడుతోంది ఇంగ్లాండ్లో క్రిస్టియన్ల సంఖ్య అరవై శాతం నుండి నలభై ఆరు శాతానికి పడిపోయింది అలాగే ఏ మతాన్ని పాటించని వారి సంఖ్య ఇరవై ఆరు నుండి ముప్పై ఎనిమిది శాతానికి పెరిగింది మరో దశాబ్దం నాటికి ఆ మతం మైనార్టీ స్థాయికి వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు అయితే మత ప్రాతిపదికన సామాజిక శత్రుత్వాలు పెరిగిపోయిన దేశాల్లో మన దేశం అగ్రస్థానంలో ఉంది భారతదేశం తొమ్మిది పాయింట్ నాలుగు నైజీరియా ఎనిమిది పాయింట్ ఐదు ఆఫ్ఘనిస్తాన్ ఎనిమిది ఇజ్రాయిల్ ఎనిమిది మాలి ఏడు పాయింట్ తొమ్మిది పాకిస్తాన్ ఏడు పాయింట్ ఐదు ఈజిప్ట్ లిబియా సిరియా ఏడు పాయింట్ నాలుగు ఇందులో తక్కువ స్కోరు ఉంటే అక్కడ సుహృద్భావ వాతావరణం బాగుందని అర్థం అందువల్ల మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టేవారిని మూఢ విశ్వాసాలు ప్రచారం చేసేవారిని తక్షణం బహిష్కరించాలి ఇది దేశ ప్రజలందరూ చేపట్టాల్సిన కార్యక్రమం ఈరోజు మనం మూఢ విశ్వాసాలు అభివృద్ధికి ఆటంకం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే ఇరవై కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి Please download Samaram Multi Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.